విశాఖ జిల్లా భీమిని నియోజకవర్గం ఆనందపురం మండలం గండిగుండం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గ్రామ ప్రజలు మరియు గండ్రెడ్డి సోంబాబు గారు గండ్రెడ్డి రమేష్ గారిని పరిచయం చేశారు. అదే రోజు సాయంత్రం గ్రామ వీధుల్లో పర్యటించి గ్రామ అభివృద్ధికి కావలసిన అవసరాలను తెలుసుకున్నారు. రమేష్ గారు రానున్న రోజుల్లో వార్డ్ మెంబర్లను కూడా పరిచయం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు కార్యకర్తలు మరియు పార్టీ అభిమానులు పాల్గొన్నారు. కోటం జిల్లా ఆనందపురం మండలం గండిగుండం గ్రామం రానున్న పంచాయతీ ఎలక్షన్లో ఇండిపెండెంట్ అభ్యర్థి అన్ని పార్టీలకు అతిథిగా నన్ను నిలబెట్టారు. కావున ఈ గ్రామ ప్రజలు నన్ను మంచి పనులు చేసి అన్ని కార్యక్రమాలు చేస్తారన్న ఉద్దేశం మీద నన్ను ముందుకు తీసుకురావడం జరిగింది. మా నాన్నగారు 1983ని సర్పంచ్ గాను రెండు సార్లు ఎంపీటీసీ గాను రెండు సార్లు ఉడా డైరెక్టర్ గాను చేశారు. ఆ ఉద్దేశంతోనే ఆయన నన్ను రాజకీయంలోకి రమ్మనమని ప్రోత్సహించారు. ఇక్కడ గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ పెంటకోట అప్పలనాయుడు గారు, సత్యబాబు గారు, మదపాట శ్రీని గారు, సీదిరి పైడిరాజు గారు, ద్వారస అప్పారావు, అప్పలరాజు, సోంబాబు, సోంబాబు, ఎలిమెంట్ సోంబాబు, ఎలిమెంట్ గౌరేశు, బొమ్మన శ్రీను, నాయుడు తదితరులు అందరు కార్యకర్తలు నన్ను నామినేట్ చేయడం జరిగింది.